అంతే కాకుండా వైజాగ్ లో ఋషికొండ ఏరియా, కాపుల ఉప్పాడ, ఎండాడ, సాగర్ నగర్, మధురవాడ, కొమ్మాది, పరదేశిపాలెం ఈ ఏరియాస్లో భూ కబ్జాలు విపరీతంగా జరిగినాయి, అగ్రిమెంట్లు రాసుకుంటున్నారు అని కూడా చెప్తా ఉన్నారు. ఈ ఏరియా మొత్తం మీద సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకో విషయం నేను చెప్పడం మర్చిపోయా, సూట్ కేస్ బాంబు దాడి కేసులో ముద్దాయిలుగా ఉన్న వ్యక్తులు, పులివెందుల్లో ఉన్న వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు మూడు నెలల క్రితమే వైజాగ్లో పాగా వేసిన విషయం అందరికీ కూడా తెలుసు. అతనేమన్నా బోస్టన్ కమిటీని భయపెట్టాడా, లేకపోతే లంచం ఇచ్చాడా? ఎందుకు మేము ఈ మాట వాడుతున్నాము అంటే, నేను 10 విషయాలకి పోను కానీ ఒకే ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా. ఇది ముంపు ప్రాంతం కాదు అని జస్టిస్ స్వతంత్ర కుమార్ గారి నేతృత్వంలో అమరావతి ముంపు ప్రాంతం కాదు అని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ స్టేట్మెంట్ ఇచ్చింది, తీర్పు ఇవ్వటం జరిగింది. జస్టిస్ స్వతంత్ర కుమార్ గారి ఇచ్చిన నివేదిక కన్నా కూడా గొప్ప నివేదిక ఇంకేముంటుందండి? ఈరోజు వాళ్ళిచ్చిన నివేదిక కూడా తప్పు పట్టే పరిస్థితి ఈ బోస్టన్ కమిటీ గ్రూప్కి వచ్చింది అంటే అందుకే ఇన్ని అనుమానాలు వస్తున్నాయి. మీకు ఎవరెవరన్నా ఎప్పుడన్నా ఎవరన్నా నేను చదివిన పేర్లందరూ ఎవరన్నా మీకు లంచాలు ఇచ్చారా? ఇచ్చారనే అనుమానం కలుగుతుంది మా అందరికీ. మీరు నివృత్తి చేయాల్సిన అవసరం కూడా ఉంది. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాల్సిందే ఈ ఆంధ్ర రాష్ట్రానికి, వైజాగ్ ఆర్థిక రాజధానిగా ఎదగాల్సిందే. రాయలసీమలో ఏవైతే వెళ్ళగొట్టిన సంస్థలు ఉన్నాయో, కియా అనుబంధ సంస్థలు కానీ ఇతరితర కానీ, అలాంటి సంస్థలన్నీ మళ్ళీ తీసుకురావాల్సిందే. రాయలసీమలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిందే. ఇవే తెలుగుదేశం పార్టీ యొక్క డిమాండ్స్ అని కూడా ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.